హైదరాబాద్ లో ఫిల్మ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ బుల్లితెర బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు సంస్థకు భారత ప్రతినిధి లయన్స్ కేవి రమణారావు చేతుల మీదుగా మిమిక్రీ రవికి సౌత్ ఇండియా కోఆర్డినేటర్ గా నియామక పత్రాన్ని అందజేశారు. అన్ని రంగాల్లో ఉన్న కళాకారులను ప్రతిభను వెలికి తీసి వారిలో ఉన్న కళలను ప్రోత్సహించాలని సన్మాన సత్కారాలు చేస్తున్నారని రమణారావు తెలిపారు. టీవీ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భారత ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ ఫౌండేషన్ సుపరిచితమైనటువంటి సంస్థలు ఎంతోమంది కళాకారుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికితీస్తూ వారికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వేదికనిస్తూ వారిని వారిలో ఉన్నటువంటి కళను ప్రోత్సహిస్తున్నాము. అలాగే ఎంతోమంది గురువులను సన్మానిస్తూ సత్కరిస్తూ వారిని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. సంఘంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను గుర్తించి వారికి కూడా సన్మాన సత్కారాలు చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేను దాదాపు గత 18 సంవత్సరాలుగా ప్రపంచ రికార్డుల సంస్థల్లో ఇండియా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. అందులో భాగంగా ఫిల్మ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అలాగే బుల్లితెర బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఈ సంస్థల్లో మామూలు ప్రతిభ కంటే అత్యున్నతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కానివ్వండి, నా యొక్క విధుల్ని ఈ యొక్క పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం కాకుండా చాలా బాధ్యతగా వ్యవహరించి నన్ను ఈ ఇండియన్ కోఆర్డినేటర్గా నియమించిన వంటి గురువర్యులు పెద్దలు సార్ లైన్ కేవీ రమణారావు గారికి హృదయపూర్వం వంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈరోజు ప్రతిభని ప్రోత్సహించే వాళ్ళు చాలా అరుదు. ప్రతిభని చూసి చాలామందిని చూసామనుకుని పక్కకి వెళ్ళిపోయి, కానీ అలాంటి ప్రతిభావంతుల్ని నాలాంటి ప్రతిభావంతుల్ని ఆయన ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ యొక్క ఫిల్మ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ టీవీ అండ్ బుల్లితెర వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి నన్ను ఇండియన్ కోఆర్డినేటర్గా నియమించి ఈరోజు నా మీద ఉన్న నమ్మకాన్ని, నా మీద నమ్మకం పెట్టినందుకు ఆ నమ్మకాన్ని ఏమాత్రం ఒమ్ము చేసుకోకుండా నిజాయితీగా సక్రమంగా నా విధి నిర్వహణలో అనేక మంది ఆయన చెప్పిన మార్గంలో స్నేహ